మరి బాహుబలి నేను చేయలేకపోయానే అనే అసంతృప్తి ఏం లేదా? ఏం లేదండి, అలాంటి లేదు. ఏ సినిమా చేస్తే అది నేను బాహుబలిలా చేయాలనుకుంటాను. బాగుంది. ఇంకా మీరు చాలామంది అంటే సినిమాటోగ్రాఫర్లో ప్రొడ్యూసర్స్గా మారారు, ఇతర క్రాఫ్ట్స్లో వేలు పెట్టారు, డైరెక్టర్గా మారారు. గోపాలరెడ్డి గారు అటు ప్రొడ్యూసర్గాను డైరెక్టర్గా కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. మీరు ఎందుకని అట్లా అటు వెళ్ళట్లేదు? అటు డైరెక్షన్కి వెళ్ళట్లేదనా, ప్రొడ్యూస్ చేయట్లేదనా? ఇంకా నా పనిలో ఇంకా చాలా బాకీ ఉంది అనుకుంటున్నాను, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనుకుంటున్నాను నేను. మీ ఫాదర్ మిమ్మల్ని ఏమైనా గైడ్ చేస్తుంటారండి మీ ఫీల్డ్లో ఎప్పుడన్నా స్టార్టింగ్లో కానీ కెరీర్ స్టార్టింగ్లో కానీ? యా, ఇప్పటికీ గైడ్ చేస్తుంటారు. ఓకే. ఏంటంటే ఏదన్నా సినిమాలో ఒక మేకప్ ఎక్కువైనా సినిమా అంతా చూస్తారు, మంచి సినిమా అందరూ అప్రిషియేట్ చేస్తుంటారు. దీన్ని మాత్రం కరెక్ట్గా ఒక పాయింట్ పట్టుకొని ఎందుకు నువ్వు చూసుకోలేదు, అది చూసుకోవచ్చు కదా నాన్న ఓకే అని అంటూ ఉంటారు. అంటే ఆల్మోస్ట్ జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. ఈ షాటు పలానా సినిమాలో బాగా తీస్తారు. అప్పట్లో మధు అంబట్ గారు అంటే మా నాన్నగారికి భలే ఇష్టం. ఓకే. ఆ లైట్ లేకుండా స్మోక్ వేసి తీస్తూ ఉంటాడు, నువ్వు ఒకసారి చూడొచ్చు కదా అంటారు ఆయన. సో అలా అనేటప్పుడు ఇంట్లోనే చాలా టాలెంటెడ్, ఇంట్లోనే అంత టాలెంటెడ్ ఆయన. ఆయన ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు నాకు. మా గురుగారు ఆయన బాగా, ఆయన నాన్నగారిని మాధవరావు మాధవరావు అని పిలుస్తారు, నాన్నగారు కూడా స్వామి అని పిలుస్తారు. అంత క్లోజ్గా అంటే కృష్ణ గారు, స్వామి గారు, మా నాన్నగారు ఓకే ఆల్మోస్ట్ ఒకే ప్యారలల్గా జర్నీ చేశారు. అంటే నాన్నగారు కొంచెం సీనియర్ అనుకుంటా. ఓకే. మోసగాళ్ళకి మోసగాళ్ళను ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్లు ఓకే నాకు అలాగా మైండ్లో ఎక్కిస్తూనే ఉన్నారు. మోసగాళ్ళకి మోసగాళ్ళు షూటింగ్ చేసినప్పుడు గురుగారు మొత్తం లైటింగ్ చేసేసారంట. చేసిన తర్వాత ఒక కాస్ట్యూమ్ వేసుకొని అప్పటిదాకా కృష్ణ గారు కాస్ట్యూమ్తో ఉన్నారు. సడన్గా షార్ట్ రెడీ అవ్వగానే ఒక క్యాప్ పెట్టుకుని వచ్చాను. వచ్చి షార్ట్లోకి రాగానే మా గురుగారి కెమెరా చూసి, అరే ఏంటి మొత్తం రెడ్ వేసేసాడు, మొత్తం ఫేస్ అంతా రెడ్ అయిపోయింది, మాధవరావు మాధవరావు అని పిలిచి, ఏంటి ఫేస్ అంతా రెడ్ అయిపోయింది అంటే మా నాన్నగారు అలా చూసి, స్వామి ఆ క్యాప్ రెడ్ స్వామి, నువ్వు బ్యాక్ లైట్ వేసావు, అది రిఫ్లెక్ట్ అయ్యి ఫేస్ కూడా రెడ్ అవుతుంది, క్యాప్ తీసి చూడు నాకు మేకప్ చూడాను అంటేనే ఆయన ఒక్కసారి ఆలోచించి, అంత చూడండి ఎలా ఉంటుందో మేకప్ మ్యాన్స్ కూడా అంత గ్రేట్ టాలెంటెడ్ అంటే. వెంటనే గురుగారు అది అప్రిషియేట్ చేసి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే టెక్నీషియన్స్ బ్యాలెన్స్డ్, అదే ఆ లైట్ ఆఫ్ చేయించారు బ్యాక్ లైట్, అది క్యాప్లో రిఫ్లెక్ట్ కాకుండా అప్పుడు న్యూట్రల్గా వచ్చింది. దాన్ని మళ్ళీ సాఫ్ట్ చేసి ఇంకో యాంగిల్ నుంచి లైటింగ్ చేసి ఇవన్నీ కూడా రోజు నాకు ఫీడ్ చేస్తూనే ఉంటారు నాన్న. అసలు సినిమాటోగ్రాఫర్కి మేకప్ సెన్స్ ఉండాలండి? అయ్యో చాలా ఉండాలి. మేకప్ సెన్స్ ఉండాలి, కాస్ట్యూమ్ సెన్స్ ఉండాలి, తర్వాత బాడీ లాంగ్వేజ్ తెలియాలి. యాక్చువల్గా బాలయ్యబాబు గారితో ఎక్కువ జర్నీ చేయడానికి కూడా బేసిక్గా ఆ బాడీ లాంగ్వేజ్ మనం అలవాటు చేసుకోవాలి. ఓకే. ఆయన ఏ టైమింగ్కి మూవ్ అవుతుంటారు, ఎట్లా రియాక్ట్ అవుతారు, ఒక్కొక్కరికి ఒక సింక్ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ నా బాడీ లాంగ్వేజ్ కానీ ఓకే దానికి తగ్గట్టుగా మీరు తల ఊపుతారు అంతే కదా, నేను మాట్లాడిన దానికి దట్ ఇస్ కాల్డ్ సింక్. అదే. సో అట్లాగే బాబు యొక్క ఎప్పుడు నడుస్తారు, దానికి బ్యాలెన్స్డ్గా ఎప్పుడు మన కెమెరా మూవ్ చేయాలనేది సింక్ చేయకపోతే డెఫినెట్గా నాన్ సింక్ అనేది స్క్రీన్లో కనిపిస్తుంది. అది ఆడియన్స్ తెలియకపోతే ఏంటిది జర్క్ అనుకుంటారు. ఓకే. అది కనుక స్మూత్గా ఉంటే బాగుంది అనుకుంటారు. దట్ ఈస్ అ కీ. ఓకే. ఐ థింక్ దట్ ఈస్ అ సింక్రనైజేషన్ విత్ యాక్టర్. ఓకే. ఆయనకి చిరంజీవి గారు అయితే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, బాలయ్య బాబు గారు అంటే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మహేష్ బాబు అంటే ఒక బాడీ లాంగ్వేజ్, అంటే వాయిస్ అలా మారుతుందో వాళ్ళ వాళ్ళ బాడీ లాంగ్వేజెస్ కూడా మారుతుంది. అది ఎప్పుడైతే మనం క్యాప్చర్ చేయగలుగుతామో అప్పుడు స్మూత్గా ఉంటుంది సినిమా. ఓకే. దట్స్ వాట్ ఐ బిలీవ్ మోర్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా. సో నాట్ ఓన్లీ ఏ లైటింగ్ ఆర్ నాట్ ఓన్లీ ఏ ఫ్రేమింగ్, ఇది కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు పిసి శ్రీరామ్ గారు అయితే మేకప్ బాగా తక్కువ వాడతారంటే ఎందుకు? మేకప్ తక్కువ వాడటం అంటే ఆయన మోర్ న్యాచురల్గా ఇష్టపడతారండి. ఆయన ఏంటంటే ఆయన ప్యాటర్న్ వేరే ఉంటుంది. మేకప్ వేస్తే లైట్ వేయరు. ఓకే. అది ఆటోమేటిక్గా పికప్ చేస్తుంది. మేకప్ చేయకపోతే లైటింగ్ ప్యాటర్న్ మారుతుంది. సో వాళ్ళు ఏంటంటే మోర్ న్యాచురల్ లైట్ సన్ సోర్స్ అనేది. పీసీ గారు అంటే అనదర్ లెవెల్ ఆఫ్, అవును, ఈజ్ ఏ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన సినిమాటోగ్రాఫర్ ఆయన. అవును. సో ఇలా కూడా మనం ఫేస్కి లైట్ వేస్తే తప్ప ఫేస్ రాదేమో అన్న దానిలోంచి ఇంకొక లీగ్కి తీసుకెళ్ళిన టెక్నీషియన్ పీసీ. ఇప్పుడు చేసిన ప్రతి కెమెరామెన్ను ఈవెన్ మీ అందరూ కూడా ఆ దాంట్లోంచి ఇంకొక ట్రాన్సిషన్కి వచ్చే టైం
వచ్చిన దాంట్లో ఆయన చూసి మనం ఇన్స్పైర్ అయిన వాళ్ళే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ. ఐ థింక్ వాల్యుబుల్ వర్డ్ అని అనుకుంటున్నాను. కరెక్టే. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ మేకప్ అవసరం లేదు, మోర్ న్యాచురల్గా ఉంటే. ఇంకోటి ఏంటంటే మేకప్ వేయటం వల్ల ఆర్టిస్టులు ఎక్కువ యాక్ట్ చేయాలి. ఓకే, ఎక్కువ కనిపిస్తాం కదా. అంతేగా. సో న్యాచురల్గా ఉండాలంటే మేకప్ షుడ్ బి లిటిల్ లెస్. ఓకే. సో ఆ టెక్నాలజీ అంటే దట్ ఈస్ అగైన్ ఇంకొక లెవెల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అవును, ఆ టెక్నాలజీ. ఇప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.